మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ బుక్స్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇది మన విద్యార్థులకి కొంతవరకు ఉపాధ్యాయులకు కూడా ఈ ఫోర్ డేస్ ఫోర్ డేస్ కాదు ఫోర్ వీక్స్ ఆల్టర్నేట్ అకాడమిక్ ప్రోగ్రామ్కి ఏమన్నా యూస్ఫుల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యంగా విద్యార్థుల కోసం నేను ఈ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చూపించదలుచుకున్నాను ముందుగా మన గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బాక్స్లో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ బుక్స్ అని టైప్ చేయండి చూడండి నేను కొంత మేరకు టైప్ చేసేసరికి కింద అప్ అని లేని సందర్భంలో పూర్తిగా టైప్ చేయండి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ బుక్స్ అండ్ టైప్ చేయగానే దానికి రిలివెంట్గా ఉండేటటువంటిది ఒకటి ఇక్కడ అప్ అవుతుంది కింద దాన్ని టచ్ చేయండి ఎప్పుడు లాగానే తర్వాత ఇన్స్టాల్ అని ఇక్కడ గ్రీన్ ఒక బార్ ఉంది కదా దీన్ని టచ్ చేయండి టచ్ చేస్తే ఈ యాప్ మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు గమనించండి సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ ఎంబీ అంటే చిన్న యాప్ ఏను డౌన్లోడ్ అయి ఉంది ఇప్పుడు ఇన్స్టాల్ అవుతూ ఉంది ఇక్కడ లైట్గా ఒక సర్కిల్ కనబడతా ఉంటుంది అది కనుక కంప్లీట్ అయితే మనకి యాప్ పూర్తిగా డౌన్లోడ్ అయినట్టేను దీంట్లో లాస్ట్ అప్డేట్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ ఇచ్చాడు అంటే జూన్ ఇరవై ఐదున లాస్ట్ టైము అప్డేట్ చేశారట కొంతవరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని భావిస్తున్నాను దీంట్లో ఇలా వచ్చిన తర్వాత కింద వైపు బాటంలో రైట్ సైడ్ కార్నర్లో ఓపెన్ అని ఉంటుంది దీన్ని టచ్ చేయండి సరే ఇవి యాడ్స్ వస్తూ ఉంటాయి ఈ యాప్లో వాటిని ఇంటూ కొట్టేస్తే పోతూ ఉంటాయి ఇక్కడ మీరు గమనిస్తే యాప్లో చూడండి ఇక్కడ ఒక బటన్స్ లాగా ఏర్పాటు చేశారు ఫస్ట్ తెలుగు మీడియం అని తర్వాత ఇంగ్లీష్ మీడియం అని తర్వాత ఇంగ్లీష్ ఎన్సీఆర్టీ అని హిందీ ఎన్సీ ఎన్సీఆర్టీ అని ఉర్దూ ఎన్సిఆర్టీ అని ఇలా ప్రతి మీడియంకి సంబంధించి ఒక బటన్ ఏర్పాటు చేశారు దాన్ని మనం టచ్ చేయడం ద్వారా ఉదాహరణకు మనం తెలుగు మీ తెలుగు మీడియం ఓపెన్ చేద్దాము తెలుగు మీడియాని టచ్ చేయగానే తెలుగు మీడియంలో అతను ఈ యాప్లో ఏం బుక్స్ అయితే మనకి అందుబాటులో ఉంచాడో అవైలబుల్గా అవన్నీ ఇక్కడ కనబడతా ఉన్నాయి నేను టెన్త్ క్లాస్ది ఓపెన్ చేస్తున్నాను మిగతాయని మీరు ఏ క్లాస్ అవసరం అనుకుంటే ఆ క్లాస్ ఓపెన్ చేసుకోండి నేను టెన్త్ని టచ్ చేశాను టచ్ చేయగానే నేను గమనించింది ఏంటంటే ఈ యాప్లో కొన్ని క్లాసులు కొన్ని సబ్జెక్ట్స్లు చాలా వరకు ఉన్నాయి ఉన్న వాటిని మనం ఉపయోగించుకుందాం ఉద్దేశంతోటి నేను ఈ యాప్ను విద్యార్థులకి మన ఉపాధిలో కూడా సజెస్ట్ చేస్తున్నాను ఈ మ్యాథమెటిక్స్ అనే చాప్టర్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ సంబంధించి నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తుంటే ఇక్కడ చాప్టర్లు అన్ని చాప్టర్ల వారీగా మనకు కనబడుతూ ఉన్నాయి చూడండి పద్నాలుగు పదిహేను చాప్టర్స్ సరే దీంట్లో మనం నేను పద్నాలుగో చాప్టర్ ఒకటి ఓపెన్ చేస్తాను ఇక్కడ రెండు రేడియో బటన్స్ ఉన్నాయి ఒకటి అడ్వాన్స్డ్ పీడిఎఫ్ యూర్ అని ఇంకోటి బేసిక్ పీడిఎఫ్ యూఎర్ అని అంటే పీడిఎఫ్లో కొన్ని అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ దాంట్లో కావాలంటే ఇది మామూలు రొటీన్గా కావాలనుకుంటే ఇంత టచ్ చేయండి ఇక్కడ మనకి పర్మిషన్స్ అడుగుతుంది మన ఫోన్ను పర్మిషన్స్ ఇచ్చేయండి ఇక డౌన్లోడ్ ఫైల్ అని ఉంది డౌన్లోడ్ అవుతుంది అనమాట ఆ చాప్టర్ మనకి ఇప్పుడు డిస్ప్లే వస్తుంది ఇక ఇది మీకు తెలుసు పీడిఎఫ్ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలో పద్నాలుగో చాప్టర్ శాంఖ్య శాస్త్రం ఈ సాంకే శాస్త్రానికి సంబంధించిన చాప్టర్ వరకు మనకి ఓపెన్ అవుతుంది అనమాట ఇందుట్లో మనం ఇప్పుడు ఈ ప్రతి వారము మనం పిల్లల్ని కొంత వర్క్ ఇచ్చి యాక్టివిటీస్ చేయమని చెబుతూ ఉన్నాము కదా దాంట్లో భాగంగా ఏదైనా ఒక పేజీని మనం షేర్ చేయాలనుకోండి మనం సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ చేయండి అవ్వటానికి సెలెక్ట్ చేసుకొని మనం స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు అలా కాకుండా ఇక్కడ చూద్దాం ఎందాక అడ్వాన్స్డ్ వ్యూఆర్ అని ఒకటి ఉంది కదా దాన్ని చూద్దాం అప్పుడు అడ్వాన్స్డ్ పీడిఎఫ్ వ్యూఆర్ ఇది టచ్ చేయండి అదే చాప్టర్ ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం సింపుల్గా ఈ మొదటి పేజీని షేర్ చేద్దాం అనుకోండి షేర్ పేజీ ఉంది ఈ అడ్వాన్స్డ్ పీడిఎఫ్ వ్యూల్లో షేర్ పేజీ ఉంది ఈ షేర్ పేజీని టచ్ చేయడం ద్వారా మనం ఈ పేజీ వరకు మనం ఎవరికన్నా షేర్ చేయదలుచుకుంటే మనం వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఇక మామూలే ఆ వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళటము ఇవి అంటే ఇక్కడ ఆ ఒక్క పేజీ వరకే మనం షేర్ చేస్తాం అన్నమాట ఈ ఫెసిలిటీ అడ్వాన్స్డ్ పీడిఎఫ్ పీఎన్లో ఉంది కాబట్టి మనం తీసుకుంటే టీచర్గా యూజ్ఫుల్గా ఉంటుంది అయితే ఈ యాప్ని వాడేటప్పుడు మనకి ఎక్కువగా యాడ్స్ వస్తూ ఉంటాయి ఈ క్లోజ్ ఇంటర్ చేస్తే ఆ యాడ్ పక్కకి వెళ్ళిపోతుంది సరే ఈ విధంగా మనము మనకు కావాల్సిన టెక్స్ట్ బుక్ ఇక్కడ టెన్త్ క్లాస్కి సంబంధించి ఓపెన్ చేశాం అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ తెలుగు ఇంతవరకు మాత్రం ఉన్నాయి ఒక హిందీ ఎక్కడ హిందీ మాత్రం నాకు కనబడుతుంది గమనించుకోండి అంటే ఒక్కో క్లాస్లో కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు ఈ విధంగా మనం ఒకటి నుంచి పదో తరగతి వరకు చాప్టర్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డుకు సంబంధించి దీంట్లో మనకు కావలసినటువంటి క్లాస్ని ఎన్నుకొని దాంట్లో చాప్టర్ వారీగా చూసుకోవచ్చు ఈ అడ్వాన్స్డ్ పీడి పీడిఎఫ్ వ్యూఆర్ ద్వారా కనుక అయితే మనము కావలసిన పేజీని మన వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఆ పేజీలో ఉన్న అంశాన్ని చదువుకోమని చెప్పచ్చు అట్ ది సేమ్ టైము అదే కనుక మ్యాథమెటిక్స్ అయితే ఆ ప్రాబ్లమ్ చేయండి ఈ కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రాబ్లం చేయడం చెప్పచ్చు ఇలా మనకు అనుగుణంగా అవసరం మేరకు వాడుకోవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను అందుకే నాకు కొంచెం ఈ యాప్ బాగున్నట్లుగా అనిపించింది మా టీచర్స్కి అలానే విద్యార్థులకు కూడా పలానా లెసన్ పలానా పేజీ చూసుకోవాలన్నా వాటన్నిటికి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది కనుక ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అంటే మనం ఇంకా పూర్తిగా పిల్లలకి ఎవరికి కూడా టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండమనే ఉద్దేశంతో ఈ పిల్లలు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి అది కనుక వాట కనుక నేర్చుకుంటే మనం టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేనందుకు వాళ్ళు దాంట్లో పదో పదో పేజీలో పాఠం చదవండి చూడకుండా రాయండి లేకపోతే పదో పేజీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేయండి ఆ సొల్యూషన్స్ ఫోటో తీసి పెట్టండి ఈ విధంగా రకరకాలుగా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను అలానే ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డుకి సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి ఇంకా అదనంగా ఈ ఈ యాప్లో ఉన్నది ఏంటంటే ఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి అలానే హిందీ మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఎన్సిఆర్టీ బుక్స్ ఉన్నాయి హిందీ మీడియంలో ఎన్సిఆర్టీ బుక్స్ ఉన్నాయి ఉర్దూ మీడియంలో ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఉన్నాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ బోర్డుకు సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎన్సిఆర్టీ వల్ల ఏమో ఇంగ్లీషు హిందీ ఉర్దూ మీడియంస్ ఉన్నాయి ఆ బుక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్సీఆర్టీ బుక్స్లో మన తెలుగు మీడియం బుక్స్ కంటే చాలా బెటర్గా ఉంటాయి కొన్ని ఇంగ్లీష్ చాప్టర్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి చాప్టర్స్ అవి చదువుకొని దాంట్లో ఉన్నాయి కూడా మనం పిల్లలకి షేర్ చేయొచ్చు అనమాట అలానే ఇక్కడ మనం బుక్స్ అనేది మాత్రమే ఓపెన్ చేసాము ఇప్పుడు సొల్యూషన్స్ కూడా ఉన్నాయి ఈ యాప్లో గొప్పనం ఏంటంటే ఈ యాప్ నేను సజెస్ట్ సజెస్ట్ దానికి ఉద్దేశం ఏంటంటే సొల్యూషన్స్ కూడా ఉన్నాయి అయితే సొల్యూషన్స్లో అన్ని క్లాసుల్లో కానీ కొన్ని క్లాసులు ఉన్నాయి కదా మనం గమనించినట్లయితే ఎయిత్ నైన్త్ టెన్త్ ఉన్నాయి మనం ముఖ్యంగా టెన్త్ క్లాస్ అనుకుంటే టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఏ ఏ చాప్టర్ అంటే ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి గమనిస్తే మ్యాథమెటిక్స్ ఉంది ఫిజిక్స్ ఉంది బయాలజీ ఉంది సోషల్ స్టడీస్ ఉంది మనం ముఖ్యంగా మ్యాథమెటిక్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రియల్ నెంబర్ చాప్టర్స్ సెట్ చాప్టర్స్ ఇట్లా వరుసగా అన్ని చాప్టర్స్ సంబంధించినవి ఉన్నాయి ఆన్సర్స్ అంటే ఎందాకమో టెక్స్ట్ బుక్లో పిల్లవాడు ప్రాబ్లమ్స్ చూసుకుంటాడు దానికి కావాలనుకుంటే ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ పీడిఎఫ్యర్లోకి వెళ్ళేసి ఉదాహరణకి నేను సెట్ చాప్టర్ ఓపెన్ చేస్తున్నాను డౌన్లోడ్ ఫైల్ టచ్ చేయండి ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ చూడండి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్సర్సైజ్ టూ పాయింట్ వన్కి సొల్యూషన్స్ ఉన్నాయి మరి ఇది మనకి మంచి ఆపందని చెప్పుకోవచ్చు కదా అంటే అందాక మాకు టెక్స్ట్ బుక్ ఉంది ఇక్కడ వాడికి నేర్చుకోవడానికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి ఇది ఇంగ్లీష్ మీడియంలో మాత్రం సొల్యూషన్స్ కనబడింది నాకు తెలుగు మీడియంకి కనబడలేదు ఒక ఏమైనా ఉంటే మీరు గమనించండి ఈ విధంగా సొల్యూషన్స్ ఈ సొల్యూషన్స్లో కూడా మనకు ఇంకో ఇంకొక ఆప్షన్ కూడా నాకు ఎంత ఇక్కడ కనబడింది చూడండి ఇక్కడ నైట్ నైట్ మోడ్ అంటే మన ఫోను నైట్ మోడ్లో మార్చుకొని చూసుకోవచ్చు బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగనే బుక్ మార్క్ చేసుకోవచ్చు పేజీలని ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇక్కడ ఆరు బుక్ అని ఉంది ఒకసారి గమనించండి ఈ ఆర్బుక్లో ఈ వర్మ సొల్యూషన్స్ అని శర్మ సొల్యూషన్స్ అని అగర్వాల్ అంటే ఈ ఎన్సిఆర్టీ బుక్స్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా మనం ఇక్కడ ఉండటాన్ని గమనించవచ్చు అనమాట ఇక్కడ ఏదో ఒక టాలిన్ మనం ఉంది జస్ట్ మన ఐడియా కోసం చూడండి ఎయిత్ నైన్త్ టెన్త్ టెన్త్ ఓపెన్ చేద్దాం సైన్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ జాగ్రఫీ ఎకనామిక్స్ అంటే ఈ ఎన్సిఆర్టీ బుక్స్కి సంబంధించి కొంతమంది ప్రైవేట్ ఆధర్స్ సొల్యూషన్ ఇచ్చిన సొల్యూషన్స్ కూడా దీంట్లో ఉంచడం జరిగింది ఈ విధంగా దీన్ని మల్టిపుల్గా వాడుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చని నేను భావిస్తున్నాను ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి బుక్స్లోకి వెళ్ళేసి సరే ఈ విధంగా మనం యాప్లో ఉన్న బుక్స్ని ఓపెన్ చేసుకొని చూడటం ద్వారా ఇక్కడ చూడండి తెలుగు మీడియా సంబంధించి అన్ని బుక్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ దీన్ని బాగా ఉపయోగించుకోండి